అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాల్టి రెసిపీ అండి, మనందరికీ ఎంతో నచ్చేటువంటి బాదం ఖీర్, ఆల్ టైమ్ ఫేవరెట్ డెజర్ట్ అన్నమాట. రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఈ వాటర్లో మనము కొన్ని హాఫ్ కప్ దాకా మనము బాదం తీసుకుందాము. సో ఈ బాదంని ఇందులో మనం బాయిల్ చేసుకోవాలన్నమాట, మంచిగా కుక్ అవ్వాలి. ఇవి ఒక 5 మినిట్స్ ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని వీటిని బయటికి తీసేసుకొని ఇలాగా పీల్ తీసేసుకుందాము. అన్నిటికీ జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు, ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి. సో ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. అన్నిటికీ కూడా మిక్సర్లో వేసుకొని మనము కొద్దిగా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మనం మిల్క్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ ఏం కాదు, కొంచెం ఇలా అన్నమాట. తర్వాత మనము ఒక 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఒక పొంగు వచ్చిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం థిక్గా అయిన తర్వాత మనం ఇందులోకి కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేదు అంటే మీరు జస్ట్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ కలర్ మొత్తం కరెక్ట్గా వస్తాయి. తర్వాత ఒక్క పించ్ అన్నమాట మనం ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇట్లా మనం స్క్రాప్ చేసుకుంటూ సైడ్కి మీగడంతా మనము స్క్రాప్ చేసుకుంటూ బాయిల్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. సో అలాగే బాదం పేస్ట్ వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ 1 కప్ షుగర్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద మనకి ఆ అడుగంటితే టేస్ట్ చేంజ్ అయిపోతుందన్నమాట. సో మనకి అలా ఏం కాకుండా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ సైడ్స్ స్క్రాప్ చేసుకుంటూ మనము దీన్ని బాగా బాయిల్ చేసుకుందాము. కొంచెం థిక్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. నట్స్ పూర్తిగా మీ ఇష్టం అండి, మీకు ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు, బాదం, పిస్తా ఇలాగా. అంతేనండి, సింపుల్గా మనము ఎంతో మంచి టేస్ట్తో ఉండేటువంటి బాదం ఖీర్ రెడీ చేసేసుకున్నాము. ఒక్క స్పూన్ తిన్నారంటే కప్పులు కప్పులు లాగించేస్తారు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. థ్యాంక్ యూ.